అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకొన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటంటే ఎస్ఓపి ఫర్ ఇష్యూయింగ్ స్ప్లిట్ రైస్ కార్డ్కి సంబంధించండి ఒక ఫైవ్ డేస్లో ఎలా వస్తుంది అనేసి ఒక ప్రొసీజర్ అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో గవర్నమెంట్ వాళ్ళు సో ఈ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ రిసీవింగ్ సో వాళ్ళ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ రైస్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డ్స్ అండ్ ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ వర్క్ వచ్చేసి వాలంటీర్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం అప్లోడింగ్ అప్లికేషన్ అనమాట సో ఎవరైతే అప్లోడ్ చేస్తారు సో డిఏ ఆర్ డేటా ఎడ్యుకేషన్ ప్రాసెసర్ ఉంటారు కదా సో వాళ్ళైనా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది లేకపోతే విఆర్ఓ అయినా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఈ ప్రాసెస్ అయితే సెకండ్ స్టెప్ అనమాట సో నియర్లీ ఒక టెన్ స్టెప్స్లో ఫైవ్ డేస్లో అయితే మనకైతే మనకు స్ప్లిట్ అయిపోతుంది అనమాట అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి వ్యాలిడేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలా వ్యాలిడ్ చేస్తారు అనేసి అడుగుతున్నారు సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వ్యాలిడ్ చేస్తారనమాట అండ్ పేరు ఎలా ఉండాలో చూసుకోండి సన్ డాటర్ ఇన్లా డాటర్ సన్ ఇన్లా ఫాదర్ మదర్ ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ సో ఈ పేరు చూసుకొని ఈ పేరుకి సంబంధించి స్ప్లిట్ అయితే మాత్రమే సివిల్ సప్లైస్ నుంచి మనకైతే అప్రూవల్ ఇస్తారనమాట అండ్ ఫోర్త్ స్టెప్ చూసుకుందాం కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు సో ఈ డీటెయిల్స్ అన్నీను వీఆర్ఓ లాగిన్లోకి వెళ్తాయి సో ఈ డీటెయిల్స్ అన్ని సివిల్ సప్లైస్ నుంచి వీఆర్ఓ లాగిన్కి వెళ్తాయి అనమాట సో వీఆర్ఓ గారు కన్ఫర్మ్ చేసి ఫార్వర్డ్ చేస్తారు తహసీల్దార్ గారికి ఆర్ ఎంఆర్ఓ గారికి అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈపీడీఎస్ పోర్టల్ ద్వారా మరియు నెక్స్ట్ చూద్దాం డి డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్రూవ్ చేస్తున్నట్టు సో తహసీల్దార్ గారు చేస్తారనమాట సో ఈ ప్రొసీజర్ని డిజిటల్లీ సైన్ చేస్తారు అప్పుడు మాత్రమే కార్డు వస్తుంది నెక్స్ట్ చూద్దాం స్పిట్ రైస్ కార్డ్ జనరేషన్ రైస్ కార్డ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఎన్ఐసి వాళ్ళు చూసుకుంటారు సో ఈపీడీఎస్ కావచ్చు జిఎస్డబ్ల్యూఎస్ కావచ్చు డెవలప్ చేసేది వచ్చేసి ఎన్ఐసి వాళ్ళు అనమాట నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనమాట సో వాళ్ళైతే జనరేట్ చేస్తారు కార్డ్ని ఈ డీటెయిల్స్తో అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ లాస్ట్ స్టెప్ అండి సో ఇది ఎవరు చేయాలి అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో సివిల్ సప్లైస్ నుంచి సో రేషన్ కార్డుకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనమాట అండ్ దీన్నే ఒక ఓవరాల్ వ్యూగా ఎస్ఎల్ఏ పీరియడ్ అయితే ఇస్తారు సో ఫస్ట్ డే అంటే అప్లోడ్ చేసిన తర్వాత రిసీవింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ అప్లికేషన్ అనేసి అండ్ డే సెకండ్ చూసుకుంటే కన్ఫర్మేషన్ ద అప్లికేషన్ సో డిఏ గారు అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటారు సో అండ్ నెక్స్ట్ చూద్దాం తహసీల్దార్ గారు డిజిటల్ సైన్ చేస్తారు తర్వాత జనరేట్ చేస్తారు రైస్ కార్డ్ని తర్వాత వాలంటీర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో ఇది ఫైనల్ స్టెప్ సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఫైవ్ వర్కింగ్ డేస్ లోపల అవ్వాలనేసి మనకి ఎస్ఎల్ఏ పీరియడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్